మహారాష్ట్రలో బదులాపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. బదులాపూర్ థానేలో పోలీసులు భారీగా మోహరించారు. నాలుగేళ్ల చిన్నారులపై స్కూల్ స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో నిన్న కొన్ని గంటల పాటు ప్రజలు కదం తొక్కారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు బదులాపూర్ థానేలో రోడ్లు, రైళ్ల రాకపోకలను నిన్నంతా దిగ్బంధించారు. వేలాది మంది ఆందోళనకారులు రోడ్లు, రైల్వే ట్రాకులు, రైల్వే స్టేషన్స్లో ధర్నా చేయడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ ఆందోళనలు మరింత ఉధృతం కాకుండా చూసేందుకు బదులాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు టాయిలెట్లో ఉన్న సమయంలో స్వీపర్ వారి వద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు. ఒక బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో బాలిక పాఠశాలకు వెళ్లాలంటే భయపడింది. వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్టు తేలింది. ఫిర్యాదు చేసినా తొలుత స్పందించని పోలీసులు ఆ తర్వాత కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. బదులాపూర్లో చిన్నారులపై లైంగిక వేధింపుల్ని నిరసిస్తూ వీ వాంట్ జస్టిస్ అంటూ వారు నినాదాలు చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన బాలల హక్కుల జాతీయ కమిషన్ దర్యాప్తు నిమిత్తం బదులాపూర్కు ఒక బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసింది. బాధిత చిన్నారుల క్లాస్ టీచర్తో పాటు చిన్నారుల బాధ్యతలు చూస్తున్న ఇద్దరు సిబ్బందిని తొలగించింది. నిందితుడైన స్వీపర్ కాంట్రాక్ట్ పద్ధతిన ఈ స్కూల్లో పనిచేస్తున్నాడు. అతన్ని పంపిన కంపెనీతో కాంట్రాక్టును రద్దు చేసుకుంది. బదులాపూర్ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనపై మహిళా ఐపీఎస్ నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.